తలచినదే జరిగినదా దైవం ఎందులకు అంటూ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరిగ్గా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అమరావతి విషయంలో ఎప్పటికైనా తాను ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ముందుగానే తెలిసినా ఆ విషయంలో వెనక్కి తగ్గేందుకు చంద్రబాబు ఇష్టపడలేదు. ఇక జగన్ మూడు రాజధానుల నిర్ణయం తరువాత అమరావతి ఎక్కడ రాజధానిగా కాకుండా పోతుందో అన్న ఆందోళనతో ఆ పరిసర ప్రాంతాల్లో భూములు కొన్న తమ పార్టీ నాయకుల పరిస్థితి ఏంటో అర్థం కాక ఎట్టి పరిస్థితుల్లో అయినా జగన్ నిర్ణయానికి అడ్డుగోడగా నిలవాలని చూశారు. ఇప్పుడు కేంద్రం ఈ విషయంలో జగన్కే మా మద్దతు అనే క్లారిటీ ఇచ్చేయడంతో బాబుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీల ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చంద్రబాబు వారికి తగిన సూచనలు చేశారు. అయితే 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ముందు టీడీపీ ఆటలు సాగలేదు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ పార్టీని ఇబ్బంది పెట్టడంలో వైసీపీ సక్సెస్ అయింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిపై పార్లమెంటు సాక్షిగా విమర్శలు చేశారు. అమరావతి రాజధాని అనేది ఒక పెద్ద స్కామ్ అని సభలో ప్రకటించారు. అమరావతిలో ఒక చదరపు అడుగు నిర్మాణానికి 11,000 రూపాయలు ఖర్చు పెట్టారని, ఇది దేశంలో ఎక్కడైనా ఉందా అంటూ పార్లమెంట్లో మిథున్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ సభ్యులు షాక్ అయ్యారు. తెల్ల రేషన్ కార్డుదారుల పేరుతో 1,00,000 రూపాయల విలువ చేసే భూములు కొన్నారు అంటే ఆ స్కామ్ ఎలా జరిగిందో గమనించాలని ఆయన చెప్పగానే టీడీపీ ఎంపీలు ఆందోళన చెందారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట చంద్రబాబు తన వర్గీయులు అందరికీ ముందుగానే సమాచారం అందించి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించారని, ఇలా 4,000 ఎకరాలు టీడీపీకి చెందిన వారు కొనుగోలు చేసినట్టు సిఐడి లెక్కలు తేల్చిందని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పోలవరం విషయంలో టీడీపీ అంతులేని అవినీతికి పాల్పడిందని, అంచనాలకు మించి డబ్బు ఖర్చు పెట్టి టీడీపీ పెద్ద స్కామ్ చేసిందని, పోలవరం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక ఏటీఎంలా పనిచేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్కి వెళ్లడం ద్వారా ఒక్క ప్రాజెక్టులోనే 800 కోట్లు ఆదా చేసినట్టు వివరించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టుల్లోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వివరించారు. ఆ విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని పార్లమెంట్లో మిథున్ రెడ్డి చెప్పగానే సభ్యులంతా ఆసక్తిగా విన్నారు. వైసీపీ పరువు తీద్దామని టీడీపీ సభ్యులు భావిస్తే తెలుగుదేశం పార్టీని నిండు సభలో నవ్వుల పాలు చేయటంతో టీడీపీ మరింత కంగారు పడుతోంది. ఇక కొత్తగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా 3 రాజధానులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ వచ్చారు. ఒక దశలో బీజేపీ జనసేన కలిసి విజయవాడలో అమరావతికి మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహిస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ నిర్ణయాన్ని బీజేపీ వాయిదా వేయించింది. అసలు ఇప్పటి వరకు ఆ లాంగ్ మార్చ్ని ఎందుకు వాయిదా వేయించారు అనేది పవన్ కూడా అర్థం కాలేదు. అయితే అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. 23/4/2015 విడుదలైన జీవో ప్రకారం రాజధానిగా అమరావతి ఉంటుంది అంటూ కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని, అందులో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పార్లమెంట్లో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం చెప్పింది. రాజధాని నిర్ణయం పూర్తిగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర హోంశాఖ తరపున కేంద్రం ప్రకటించింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రకటించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ కొట్టండి, అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.